హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీకు రొయ్యల కూర అయితే చేయడం అయితే చూపిస్తున్నానండి. నేను ఎలా చేశాను అనేది చాలా విధాలుగా అయితే మనం కర్రీ చేసుకోవచ్చు. నేను ముందుగా రొయ్యలనైతే 4 టైమ్స్ వరకు క్లీన్ చేసుకున్నానండి. ఆయిల్ వేయకుండా ఉట్టి రొయ్యలే, ఇంకా పసుపు, కారము, ఉప్పు కూడా వేసి వీటిని అయితే మొత్తము బాగా ఫ్రై చేశానండి. ఎందుకంటే రొయ్యలు కొంచెం ఎక్కువ స్మెల్లే వచ్చినాయి, ముందుగా స్మెల్ పోతుంది అండ్ రొయ్యలు ఎక్కువ వేపితేనే దాని టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అయితే ముందుగా మగ్గించుకున్నానండి. ఇంకా మొత్తం ఆయిల్ ఆ వాటర్ అంతా పోయినంత వరకు అయితే మగ్గించాను. దీనికోసం మసాలా కూడా ప్రిపేర్ చేశానండి. ధనియాలు కొద్దిగా, కొబ్బరి, తర్వాత గసగసాలు కూడా వేశాను. మన బిర్యానీ సామాన్లు ఏముంటాయో అవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అన్నీ లేక కొన్నే వేశాను. కొన్నే వేసి అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి అయితే పేస్ట్ చేశానండి. పేస్ట్ కూడా మీరైతే చాలా మెత్తగా చేసుకోండి. నేను అంతా తొందరగా చేసేసాను. ఇగోండి ఇలా వచ్చింది. ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. అలాగే రొయ్యలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేసి కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని కూడా ఇందులో వేసి ఆనియన్ కూడా బాగా వేగేటట్టు అయితే వేపుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా వేసానండి ఇందులో 2 వరకు. ఇవి బాగా ఆనియన్ మగ్గినంత వరకు మగ్గించాను. కొద్దిగా కరివేపాకు ఇవి ఇలా వేపిస్తే బాగుంటుందండి. అంటే ఎంత బాగా వేపితే రొయ్యలు అంత బాగా టేస్ట్ వస్తాయండి. అవి బాగా మగ్గిన తర్వాత అందులోనే ఒక టమాటా కూడా వేశాను. టేస్ట్ అయితే బాగుంది, డిఫరెంట్గా వచ్చిందండి టేస్ట్ అయితే. నిజంగా రొయ్యల కూర చాలా విధాలుగా వండుకోవచ్చు, కానీ నేను ఈసారి ఇలా ట్రై చేశాను ఎలా ఉంటుందని. నేను ముందుగా మిక్స్ చేసుకున్నాను కదా మసాలా, అది కూడా వేసి దానికి తగ్గట్టు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత కారం, ఉప్పు అనేది ఈ స్టేజ్లో మనం చూసుకుంటే తెలిసిపోతుంది. సరిపోకపోతే మనం ఈ స్టేజ్లో కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవచ్చు. ఇంకా కస్తూరి మేతి, 4 లవంగాలు కూడా వేశానండి. కారం సరిపోలేదని కొద్దిగా కారం కూడా వేశాను. ఇంకా ఇది అలా దగ్గర పడినంత వరకు అయితే ఉంచితే మనకైతే రొయ్యల కూర అనేది రెడీ అయిపోతుందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ మై వీడియో.